గొప్ప స్నేహితుడు ఎవరు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటూ తాను ఏది ఆచరిస్తే అదే ధర్మమని జగద్గురువుగా నిలిచినవాడు శ్రీకృష్ణుడు. ధర్మ సంస్థాపన కోసం కురుక్షేత్ర సంగ్రామాన్ని నిర్వర్తించి దుష్ట సంహారం చేయించిన దేవదేవుడు, మహాభారత యుద్ధంలో కలియుగ ఆరంభానికి బీజం వేసిన జగద్రక్షకుడు ఆ శ్రీకృష్ణుడు. శ్రీమన్నారాయణుడి దశావతారాల్లో 8వ అవతారమైన కృష్ణుడు లీలామానస రూపిడిగా పేరుగాంచాడు. అంతటి మహిమాన్వితుడైన కృష్ణుడికి అర్జునుడు, కుచేలుడు స్నేహితులు. అయితే కుచేల అర్జునుల్లో జగన్నాటక సూత్రధారి ఎవరి మీద ఎక్కువ ప్రేమను చూపించాడు? ఇద్దరిలో ఎవరి స్నేహం గొప్పది? నరనారాయణులే ద్వాపర యుగంలో కృష్ణార్జునులుగా అవతరించారు. వీరి జననానికి ఓ కారణం ఉంది. అయినా ఒకరికొకరు బంధువులే కాదు, గాఢమైన స్నేహితులు కూడా. కానీ అర్జునుడు దేవదేవుని ప్రార్థించే ప్రతి సందర్భంలోనూ, ప్రతి సంఘటనలోనూ తాను తన రాజ్యం గురించే ఆలోచించేవాడు. అంతెందుకు సాక్షాత్తు శ్రీహరినే యుద్ధంలో తన రథ సారథిగా ఉండమని కోరాడు? పాండవుల రక్షణ కోసం శ్రీకృష్ణుడు చెయ్యని కార్యం అంటూ లేదు. అయితే కుచేలుడు, శ్రీకృష్ణుల మధ్య స్నేహం అలాంటిది కాదు. అడగకపోయినా ఇచ్చే ఆ దాతకి చిన్ననాడెంతో సత్యంగా ఉండేవాడో, అంతకంటే ఎక్కువ మక్కువతో ఆదరించిన తన స్నేహితునికి కుచేలుడు నమస్కరించాడు. శ్రీకృష్ణ కుచేలుర స్నేహం భగవద్భాగవత సంబంధం కలిగింది. ఇద్దరు ఒకే గురువు వద్ద విద్యాభ్యాసం చేశారు. కృష్ణుడికి కుచేలుడు నమస్కరించిన సందర్భంలో ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచనలు లేవు. తన ధర్మం భగవద్ధ్యానం, తన కర్తవ్యం పరమేశ్వర ఆరాధనం తప్ప మరో ఆలోచన ఉండేది కాదు. కుచేలుడి ప్రార్థనలో భగవంతుడే కనిపించారు. తీవ్ర దారిద్ర్యంతో భార్య సలహా మేరకు కృష్ణుణ్ణి కలిసినప్పుడు అసలు తానెందుకు వచ్చాడో కుచేలుడు మరచిపోయాడు. తన స్నేహితుణ్ణి చూసిన ఆనందంలో తన పేదరికమే గుర్తుకు రాలేదు. కాబట్టి కృష్ణ కుచేలుర స్నేహమే గొప్పదనంటారు. కృష్ణుడు ప్రసాదించిన ఐహిక భోగభాగ్యాల్ని అనుభవిస్తున్నా వాటి యందు మోహమే లేకుండా నిరంతరమైన భక్తితో కృష్ణుని మొక్కుతూ కుచేలుడు తన జీవితమంతా గడిపాడు. ఆ తరువాత దేవదేవుని పరమపదాన్ని చేరుకున్నాడు.